చలికాలంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంటుందని వైరస్ నివారణ చర్యలపై అంగన్వాడీ టీచర్లకు జిల్లా వైద్య అధికారి సుమన్ మోహన్ రావు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా మండల వైద్య అధికారి మసూద్, సర్పంచ్ తర్రే ప్రభాలత, మనోహర్, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఒక 6 ఫీట్ల డిస్టెన్స్ నేను ఉన్న 4 నుంచి ఒక 6 ఫీట్ల డిస్టెన్స్ వరకు నేను తుమ్మినా తగ్గినా మాట్లాడినా తుంపులు పడితే నేల మీద పడితే నేను ఇప్పుడు సర్ఫేస్ ఉంది ఇప్పుడు 4 రోజులు ఇబ్బంది ఉండదా ఉంటుందా లేదా ఇప్పుడు చలి ప్రదేశాలలో మనిషికి చనిపోయి హిమాలయాస్ దగ్గర మనిషి చనిపోయి ఐస్ లో ఉండిపోయినట్టు కొన్ని వేల సంవత్సరాలలో కూడా ప్రిజర్వ్ అయి ఉంటుంది బాడీ అట్లనే వైరస్ కూడా మైనస్ కి వెళ్తే దానికి వైరస్ కూడా బతికి ఉంటుంది చనిపోదు సో 7-8 డిగ్రీస్ అది చలికాలం ఉన్నప్పుడు ముందుగా ముందుగా చేసినా కానీ మనము తెలియకుండానో తెలుసు కోవిడ్ పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది సో ఇందులో భాగంగా ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి అంగన్వాడీ వర్కర్స్కు ప్లస్ సిబ్బందికి అందరికి కూడా మన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో సిడిపిఓ గారి ఆధ్వర్యంలో మీటింగ్ అవగాహన సదస్సు కండక్ట్ చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే రానున్న కాలంలో చలి తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా కోవిడ్ కేసెస్ పెరుగుతాయేమో అన్న ఉద్దేశంతో ఈ చలికాలంలో మనము ఐసోలేషన్ చేసి స్ప్రెడ్ని కూడా నియంత్రించవచ్చు కాబట్టి ఈ 4-5 అంశాల నుంచి కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో మేము ప్రజలను కోరుకునేది ఒకటే దయచేసి కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది కాబట్టి మనమందరం కలిసికట్టుగా మేము మీరు అందరం కలిసికట్టుగా ఈ కోవిడ్పై వ్యాక్సిన్ వచ్చేంత వరకు నిరంతర పోరు మనం చేసుకుంటూ వీటి ద్వారా మనకు నష్టం జరగకుండా ఉండే విధంగా జాగ్రత్త ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.